ஜெய் வாசவி. வைஷ்யகுல மாதசங்கம் குரூப் 2 కోసం பழனி నుంచి మేము ఫ్రెండ్స్ అంతా చేరి 3 స్టార్టర్స్ చేస్తాం అంటున్నాము. దాంట్లో ఫస్ట్ స్టార్టర్ ఇది. దీని పేరు సాగు కట్లెట్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇక్కడ ఉంది. ఫస్ట్ పై పిండి చేసేదానికి ఇది పై పిండి చేసేదానికి 1 టంబ్లర్ మైదా, 1 టంబ్లర్ ఒబ్బట్రవ நூனை, 3/4 டம்ளர் நீல் போசி தண்ணி பிசுகாவில், ஒப்பட்டுக்கு பை பிண்டி பிசுகுத்தோம் கதா அதே மாதிரி பிசுக்கோவில், தாண்ணி பிசுகின்ற பிண்டி இ மாதிரி வச்சுன. நெக்ஸ்ட்டு லோக பெட்டே சாகு. தானிக்கு ருப்பே தானிக்கு தெங்காய், பச்சைமிளகாய், செனிப்பு, கொத்தமல்லாகு, உப்பு, கொஞ்சது லெமன் கால்ட்ட பிடிச்சுக்கோச்சு, அது ஆப்ஷனல். வெனக దాన్ని రుబ్బితమంటే ఈ మారి వచ్చిన దాని వెన క్యారెట్, ఉర్లగడ్డ, క్యారెట్, ఉర్లగడ్డ, బీన్స్, చౌ చౌ ఇదంతా బాయిల్ చేసి పెట్టిండాము. దీని వెనక దీన్ని ఎట్లా చేసేమనేది నెక్స్ట్ వీడియోలో చూపించాం. ఒక పాన్ పెట్టి నూనె పోసి ఆవాలు వేసి, ఆవాలు చిట్లేటప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ మనం బాయిల్ చేసి పెట్టినాం కదా, అది వేసుకోవాలి. క్యారెట్ ఉర్లగడ్డ వేస్తే నెక్స్ట్ ఉడకపెట్టిన బీన్స్ వేస్తున్నా. అన్నగా చౌ చౌ కొంచెం ఈ ఉడకపెట్టిన వెజిటబుల్స్ అంతా వేసి మన కలపడేటప్పుడు కొంచెం స్మాష్డ్గా ఉంటే ఆ ముద్ద వెంట చేరి వచ్చినాయి. నస్సా ఇప్పుడు స్మాష్ అయిపోయా, అంతా ఒట్టు చేరి వచ్చేసా. ఇప్పుడు మనం రుబ్బి పెట్టిండే ముద్దని దీంట్లో వేసి కలపెట్టాము. ముద్ద పరుపుతా ఉండేమో, ఈ స్టేజ్ వచ్చేటప్పుడు నేను ఆఫ్ చేసి లోపల. దీని నెక్స్ట్ ఏమనేది చూస్తాం, దీని నెక్స్ట్ ఏమనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఇప్పుడు ఈ సాగవ కట్లెట్గా ఎట్లా స్టఫింగ్ చేసేది చూస్తామా. ఈ పిండి వచ్చి మనం కలివి పెట్టిండాము కదా, ఇది వచ్చి 3 అవర్స్ నానవలండ. ఈ మరి నూనె పేక పోసి ఒబ్బటి పిండి మరి 3 అవర్స్ నానుతుందా నస్స వచ్చును. ఇప్పుడు దీన్ని వచ్చి ఎత్తుని నస్స నూనె అద్ది నస్స మెలీస్గా ఒబ్బటి ఎట్లా తట్టుమో అదే మరి నస్స తట్టేసి ఆ స్టఫింగ్ని లోలో పెట్టేసి ఆ స్టఫింగ్ 1 స్పూన్ ఎత్తుంటారంట, వీటికి కరెక్ట్గా పోన అది ఎత్తునేసి ఇప్పుడు 1 స్పూన్ స్టఫింగ్ పెట్టేసి దీన్ని అట్లే క్లోజ్ చేస్తాం. ఇది వచ్చి మన షాలో ఫ్రై కావాలన్నా చేసుకోవచ్చు, డీప్ ఫ్రై కావాలన్నా చేసుకోవచ్చు, లేదా దోస పెనల్ని వేసి కాల్చేది అట్లాంటినో చేసుకోవచ్చు. ఇప్పుడు నేటికి వచ్చి షాలో ఫ్రై చేయమా. ఇప్పుడు ఇది అట్లే ఎత్తి మనం ఇప్పుడు ప్యాన్లో పెట్టబోయాం.
ఇప్పుడు మనం షాలో ఫ్రై చేస్తూ ఉండేము. కావాలంటే మన డీప్ ఫ్రైయింగ్ చేయొచ్చు. కలర్ మారిందోడ తిప్పించి వేయాలి. ఇప్పుడు మేము వచ్చి షాలో ఫ్రై చేసేమా. మనకి ఇష్టమైతే ఉరిటి కబాబ్ మారి స్టిక్లా చేసి డీప్ ఫ్రై చేసి బిడ్లు వేయవచ్చు. దీంట్లో అంతా వెజిటబుల్స్ దీంట్లో అంతా వెజిటబుల్స్ వేసిందాము. బిడ్డలు వెజిటబుల్స్ తినే దానికి ఇష్టపడకుండా ఉండేది ఈ మరి చేసేసి తింటే ఇష్టంగా అవుతుంది. ఇంకా వేరే వెజిటబుల్స్ కావాలంటే మనం వేసుకోవచ్చు. జై వాసవి. జై వాసవి. సాగు కట్లెట్ ఇప్పుడు ఫినిష్ ప్రోడక్ట్. ఇది మన కాల్చి ఎత్తిందో ఈ మాదిరి ఉన్న ఇది వచ్చి లోగ స్టఫింగ్ పేరు సాగు. అందు నుంచి నేను సాగు కట్లెట్ అనేది పెట్టిందమ్మా. అందరూ తిని చూసి నచ్చుందా అని చెప్పండి. ధన్యవాదములు.